హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ లక్ష్మీస్ కిచెన్ ఈజీ టూ కుర్ మీకు స్వాంజీలాగా దోశలు కాదు ఇవి అట్లు ఎంత స్మూత్గా స్వాంజీలాగా ప్లప్పీగా రావాలంటే దోశలు నేను చెప్పినట్టు పిండి ఎలా రుబ్బండి ఏంటంటే ఒక గ్లాసు మినప్పప్పుకి పొట్టుపప్పు తీసుకున్నాను నేను మినపప్పుకి మూడు గ్లాసులు రైసు ఒక పావు గ్లాసు ఒక అర గ్లాసుకి మెంతులు సొగ్గు బియ్యం చనపప్పు మూడు కలిపి ఒక అర గ్లాసు అక్కడికి మూడు గ్లాసుల నారవుతుంది అవి కడుక్కొని నానబెట్టుకోండి తర్వాత పప్పు ఏమో కడిగేసిన తర్వాత ఫస్ట్ పప్పు గ్రైండర్లో పిండి ఆడేయండి ఆడేసిన తర్వాత తీసి పక్కన పెట్టండి తర్వాత ఇవి నానివి మనం చక్క తర్వాత పిండి తీసి పక్కన పెట్టి బియ్యం పప్పు అన్నీ నానబెట్టాం కదా మనం శనగపప్పు బియ్యం మెంతులు ఏంటి అది సగ్గు బియ్యం అవి పచ్చకంగా ఆడండి పప్పు వేరు బియ్యం వేరు ఆడారనుకో ఆడిన తర్వాత రెండు కలిపితే ఫ్లప్పీగా అట్లనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట ఈ పద్ధతి పూర్వం కాలంలో మనం పెద్దలు చేసినటువంటి అట్లు ఇవి స్వాంజీ స్మూత్గా ఉంటాయి దోశల్లో పలసగా వేసుకోవచ్చు మనకు నచ్చితేనే కానీ ఇలా వేసుకుంటేనే ప్లఫీగా చక్కగా స్మూత్గా ఎంతో బాగుంటాయి తినడానికి పెద్దవాళ్ళైనా ఎవరైనా కరకర మనవు చాలా బాగుంటాయి చూడండి తద్దికి వేసుకుంటారు కదా అట్లు ఆ టైప్ అనమాట మరి మీకు క్రిస్పీగా పలసగా దోసుల్లో రావాలని అంటే ఈ అట్లు అప్పుడు ఏం చేస్తారంటే నాలుగు గ్లాసులు బియ్యం పోసేయండి నాలుగు గ్లాసులు బియ్యం పోస్తే మనం గ్రైండర్లో ఆడుతున్నాం కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అప్పుడు మీకు దోసల్లో కూడా వేసుకోవచ్చు కానీ మీరు ఇలా అట్లా వేసుకోవాలంటే మూడు గ్లాసులు బియ్యం అర గ్లాసు మిగిలిన ఇంగ్రీడియంట్స్ తప్ప ఇవి ఇవైతే దోశల్లో పలసగా రావు అట్లానే వస్తాయి చక్కగా చాలా స్మూత్గా ఫ్లప్పీగా తినడానికి పెద్దవాళ్ళైనా చక్కగా తింటారనమాట అలా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇవి చాలా బాగుంటాయి తగ్గిగా వేసుకుంటాం కదా అలా వస్తాయి అనమాట పానకంతో కానీ చట్నీతో కానీ దేంతో అయినా తినచ్చు ఇవి పాకంతో తింటే ఇంకా బాగుంటాయి చాలా బాగుంటాయి నేను పాకం వేసుకొని తింటాను ఇలాంటి అట్లయితే నాకు అంత ఇష్టం అనమాట చాలాసార్లు మీరు చూపించాను నేను పాకంతో అట్లు తినడం ఇప్పుడు చట్నీ వేస్తున్నాను తర్వాత కొంచెం పాకంలో ఒక అడ్డు తింటాను అనమాట మా బాబు కేసి పెడుతున్నాను ఇప్పుడు నాది అయిపోయింది తర్వాత మొలకలతో కర్రీ చేస్తున్నాను శనగల మొలకలు ఇదేంటిది ములక్కాడతో మంచి కర్రీ చేస్తాను నాలుగు ఉల్లిపాయలు కోసుకున్నాను నాలుగు పచ్చిమిరకాయలు ఒక అర స్పూను మన ముద్ద మసాలా స్పూన్ ఉన్నారు కారం ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉన్నారు ఉప్పు ఉప్పు అనేది స్పూన్ ఉన్నారంటే మన ఉప్పును చూసేసుకోవాలి అడ్జస్ట్మెంటు ఒకళ్ళు ఎక్కువ తింటారు ఒకళ్ళు తక్కువ తింటారు కాబట్టి నాకైతే ఒక పెద్ద స్పూన్తో స్పూన్ పడింది స్పూన్ ఉన్నారు పడలేదు తర్వాత ఏంటంటే నేను చక్కగా బాండీ పెట్టి ఇది మొలకలతో కర్రీ చేసుకుంటే మంచిది కదా మనకి హెల్త్కి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి పప్పుల్లోనూ అందులో వచ్చినవి ఇంకా మంచిది దానివల్ల నేను ఇప్పుడు మొలకొచ్చిన శనగలతో కర్రీ చేస్తున్నాను అనమాట ఇందులో నేను కలుపుకి ములక్కాడ వేసుకుంటున్నాను ఈ మధ్య డాక్టర్స్ అందరూ తెగ చెప్పేస్తున్నారు కదా రీల్స్లో వాటిల్లోనూ ములక్కాడలో మంచి ఔత ఔషధ గుణాలు ఉన్నాయి ఇప్పుడు ములక్కాడ తినడం చాలా మంచిది ఇప్పుడు ములక్కాళ్ళు వస్తున్నాయి కదా అవి వచ్చినంతసేపు ములక్కాడలు వండుకొని తినండి వీటిల్లో మంచి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తున్నారు కొంచెం మంది ఏమో వేడి చేస్తా అని అంటారు కానీ మనం అప్పుడప్పుడు వండుకుంటాం కదా ప్రతిరోజు అవే తినేయం కాబట్టి వండుకోవచ్చు మంచిది మునక్కాయైనా మునగాక చాలా మంచిది తినచ్చు తర్వాత ఉల్లిపాయ వేగిన తర్వాత శనగలు వేసాను మొలకలో ఆ తర్వాత పసుపు ఒక్కటే వేసాను ఉప్పు వేయలేదు నేను ఎందుకంటే శనగలకి ములక్కాయకి ఉప్పు పట్టేస్తేనే నేను అసలు ఉల్లిపాయల్లో కూడా ఉప్పు వేయలేదు ఒక్కొక్క దాంట్లో మనం వేసుకోవచ్చు ఒక దాంట్లో వేసుకోకూడదు అన్నట్లు వేయకూడదు చక్కగా మనకు శనగలు ఉల్లిపాయ ములక్కాయి అంతా మగ్గింది ములక్కాయ చూసారా నేను ఒక అంగుళం ముక్కే కోసాను ఎందుకంటే ఆ ముక్క ఒకటి అలా నోట్లో పెట్టుకుని తినేస్తే మనకి చక్కగా సరిపోతుంది అందుకొని ఈ కర్రీకి ఇలానే బాగుంటుందని అలా కోసుకున్నాను చిన్న ముక్కలు తర్వాత మన ముద్ద మసాలా ఉంది కదా అది అర స్పూన్ వేసాను ఎక్కువ వేయలేదు మసాలా ఎక్కువైపోతుందని ఒక స్పూను ఉప్పు వేసాను ఉప్పు కావాలితే మళ్ళీ చూసుకుంటాను ఎక్కువ వేస్తే తీయడానికి ఉండదు కదా ఇందులో టమాటో కానీ ఎటువంటిది ఏమి వేయట్లేదు ఓన్లీ శనగలో ములక్కాడే ఓన్లీ కర్రీ చేస్తాను ఉన్నాయి నా దగ్గర టమాటాలు కానీ ఈరోజు ఎందుకో వేయాలనిపించలేదు నాకు వేయలేదు సరిపోతుంది తర్వాత ఇవి బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మనం చక్కగా దగ్గర రానిచ్చాడు ఇంకెటువంటిది ఏమి వేయవలసిన అవసరమేమి లేదు ఇందులో అంత చక్కగా ఉంటుందన్నమాట అయితే ఈలోపు దీన్ని చక్కగా మనం మొలక్కడు కదా మగ్గనిచ్చుకుందాం రైస్ కూడా పెట్టేసుకున్నాను ఇలా మొలకలతో కర్రీ చేసుకుంటూ ఉండండి చాలా హెల్త్కి మంచిది పెసలైన శనగలైనా బొబ్బర్లైనా ఏదైనా సరే మొలకనె మొలకలు అనేవి చాలా మంచిది మనకి అందుకు వల్ల మీరు మొలకలు మామూలు ఉట్టివి తింటే గ్యాస్ అది ఇది అంటారు కదా ఇలా మొలకలు వచ్చిన దాంట్లో గ్యాస్ ఉండదు ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను నేను ఎందుకంటే అది లేకపోతే వీడే తీయడానికి కష్టమైపోతుంది కదా చక్కగా ఇప్పుడు అదే పెట్టి చూపిస్తున్నాను నేను బాగానే ఉంది కాకపోతే లైటింగ్ తక్కువగా ఉన్నట్టుంది నాకు ఓ పక్క కర్రీ ఉడికిపోతుంది ఓ పక్క రైస్ ఉడిగిపోయింది ఒకటి ఒకే పనిలో ఉంటే కుదరదు కదా అవి ఇవి చేస్తూ ఉండాలి రెండు చేస్తే బ్యాలెన్స్గా పని తొందరగా అయిపోతుంది ఈరోజు ఈ ఫ్లఫీ దోశలు మీకు చెప్దామనే ఉద్దేశంతో నేను రైట్ నైట్ రుబ్బుకున్నాను అవి మళ్ళీ ఇంకో ప్లస్ ఏంటంటే మనం గ్రైండర్లో రుబ్బేటప్పుడు పప్పు వేరుగా బియ్యం వేరుగా రుబ్బామనుకో ఒక్క అరగంట పక్కన పెట్టి వెంటనే వేసేసుకోవచ్చు దోశలు అంత బాగుంటాయి అన్నమాట మనం ఒక రోజంతా పొలవి పెట్టాల్సిన అవసరం లేదు ఒక్క రోజులో మనం దోశలు వేసేసుకుని చక్కగా చాలా బాగా వస్తాయి నేను నైట్ రుబ్బేనా ఒక అరగంట పక్కన పెట్టి నైట్కి శుక్రవారం నైట్ దోశలు వేసాను సూపర్ వచ్చినాయి దోశలు కాదు అవి అట్లు అట్లు అనేవి చాలా బాగా వచ్చినాయి తర్వాత మళ్ళీ వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అవి బయట వదిలేస్తే మొత్తం పొంగిపోయి పులుసుపోయి పొంగిపోతుంది అలా ఎప్పుడూ చేయకూడదు ఒక గంట అరగంట బయట ఉంచి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇందాక చెప్పడం మర్చిపోయాను నేను ఎప్పుడు కూడా మీరు ఇలా గ్రైండర్లో వేరువేరుగా రుబ్బింది బయట మాత్రం వదిలేయకండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక అరగంట గంట పెట్టండి అంతే బయట తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయండి లేదంటే మీకు పిండి పులుసుపోయి పొంగిపోయి మొత్తం అంతా పోతుంది అనమాట ఇంకేంటి ఫ్రెండ్స్ మా ఛానల్లోకి వెళ్ళండి మీకు వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ షేరు చేయడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అస్తమా అని అడుగుతున్నాను నేను ఇంకేంటి ఫ్రెండ్స్ మీరేమేమి చేసుకున్నారు సాటర్డే రోజు సాటర్డే అంటే ఎవరింట్లోనూ వెజ్ కర్రీసే ఉంటాయి కదా నాన్ వెజ్లే ఉండవు ఇంక ఈ రోజుకి ఎంతే బాయ్ బాయ్ మీరేం చేసుకున్నారో కామెంట్లో చెప్పండి